బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. భద్రాచలంలో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం 53.10 అడుగులకు చేరింది. దీంతో అధికార యంత్రాంగం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రాత్రికి ఇంకా 3 అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం వరకు కూడా రెండవ ప్రమాద హెచ్చరికలోనే మనకి గోదావరికి సంబంధించి ఉంది. ఇప్పుడు తాజాగా మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాత్రికి ఇంకా 3 అడుగుల మేర పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే లంక గ్రామాలన్నింటినీ నీరు చుట్టుముట్టింది. జల దిగ్బంధంలో లంక గ్రామాలు ఉన్నాయి. మూడవ ప్రమాద హెచ్చరికతో పరిస్థితులు కొంత ఇంకా చేజారే అవకాశం కనిపిస్తుంది. మనం ఎక్స్క్లూజివ్గా గోదావరి బ్రిడ్జికి సంబంధించి విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ రాత్రికి ఇంకా 3 అడుగుల మేర గోదావరి పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 53.10 అడుగులకు చేరినట్టుగా సమాచారం. మొత్తానికి భద్రాచలంలో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం 53.10 అడుగులకు చేరింది. దీంతో అధికార యంత్రాంగం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.